మంగళగిరిలో పోటీ చేసి పరాజయం పాలైన నారా లోకేష్ రాజకీయ జీవితం ఆగమ్య గోచరంగా మారింది. మంత్రిగా పనిచేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి మొదటిసారి ఎన్నికల ముఖం చూసిన లోకేష్ ఊహించని విధంగా ఓటమి మూటగట్టుకోవడంతో తెలుగుదేశం పార్టీలో తీవ్ర నిరుత్సాహం నెలకొంది. దీనికి తోడు మొత్తం 26 మంత్రుల్లో కేవలం 3 మంత్రులు మాత్రమే విజయం సాధించడం, తెలుగుదేశం పార్టీ కేవలం 23 సీట్లకు పరిమితం కావడంతో ఆ పార్టీ రాజకీయ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం చంద్రబాబు తెలుగుదేశం పార్టీని గాడిన పెట్టే పనిలో తలమునకలే ఉన్నాడని తెలుస్తోంది. తెలంగాణలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన టీడీపీకి మళ్లీ పునర్జీవడం తేవడం ద్వారా పార్టీ ఉనికిని కాపాడాలని ఆయన ఆలోచన. అయితే యువరాజు నారా లోకేష్ మాత్రం రాజకీయాల గురించి, పార్టీ గురించి పెద్దగా ఆలోచించకుండా దూరంగానే ఉంటున్నట్లు సమాచారం. రాజకీయాలకు దూరంగా ఉంటున్న లోకేష్ సినిమా రంగంపై ఫోకస్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మాతగా మారి సినిమా తెరకెక్కించే ఆలోచనలో లోకేష్ ఉన్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం మాత్రం లేదు. ఇంకొంతమంది మాత్రం ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన లోకేష్ తన భార్య బ్రాహ్మణితో కలిసి వ్యాపారాన్ని చూసుకునే ఆలోచనలో ఉన్నారని చెప్తుండగా, మరికొంతమంది ఆయన కొంతకాలం పాటు అమెరికా వెళ్లనున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ వార్తలు సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రోలింగా లేకపోతే గిట్టని వారు పుట్టించిన వార్తల అనేది మాత్రం అర్థం కావడం లేదు. తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం నారా లోకేష్ కూడా మంగళగిరిలో తన ఓటమిపై దిగులుగా ఉన్నాడని, పార్టీని గట్టెక్కించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.